హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిటీస్ హోమ్ అండ్ కిచెన్. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే చాలా బాగున్నాం. ఇది శివరాత్రి రోజు ఈవినింగ్ వ్లాగ్. సో ఈవినింగ్ అరౌండ్ 6 అవుతుంది. నేను రెడీ అయిపోయాను, మార్నింగ్ నుండి ఫాస్టింగ్ ఉన్నాను. సో టెంపుల్కి వెళ్దామని ప్రిపేర్ అవుతున్నాను అక్కడే ఫాస్టింగ్ వదులుతాను. సో కొన్ని ఫ్రూట్స్ ఏమైనా తీసుకెళ్దాము అనేసి తీసుకుంటున్నాను. అన్నీ తీసుకెళ్తాను, ఏదో ఒకటో రెండో తినేసి వస్తాను. డేట్స్ అయితే మ్యాండేటరీగా తీసుకుంటాను. యాక్చువల్గా కందగడ్డ ఎక్కువ తింటారు, కంద్రగడ్డ అంటారు కదా అది, మా ఇంట్లో పెద్దగా ప్రిఫర్ చేయము. సో నేను తేలేదు, ఇంకా ఎక్కువ ఫ్రూట్సే. సిక్స్ ఫిఫ్టీన్ కల్లా టెంపుల్కి వెళ్ళిపోయి ఈవినింగ్ టైం అవుతుంది కదా, సూర్యాస్తమయం ఆ టైంలో ప్రసాదం అది తీసుకున్న తర్వాత ఇంక అక్కడే ఫాస్టింగ్ వదులుతాను. నేను క్విక్గా టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మీతో మాట్లాడతాను. సన్సెట్ అవుతుంది, సో మా విండోల నుంచి అలా వస్తుందన్నమాట. నేను వచ్చి ట్విన్నింగ్ అనుకోకుండా మళ్ళీ ట్విన్నింగ్ అయిపోయాం, రెడ్. ది టెంపుల్లో బాగా రష్ ఉన్నారు. దర్శనం చేసుకొని ఇంకాసేపు కూర్చున్నాము, నేను వచ్చు ఒక 5 మినిట్స్ అలా. ఈరోజు మాకు కోలాటం కూడా ఉండే, కానీ నేను ఫాస్టింగ్ ఉన్నా కాబట్టి చెయ్యట్లేదు. 6:30 to 8:30 అన్నారు, అరౌండ్ అలా 7 స్టార్ట్ అవ్వచ్చు. నేను 6:30కి అక్కడ ఉన్నాను, కానీ ఎవరు రాలేదు మా వాళ్ళు. మేబీ కొంచెం ఏమన్నా లేట్గా వస్తున్నారేమో. ఇంకా నేను ఎలాగూ చేయట్లేదు అనుకొని ఇంకా నేను వెళ్ళిపోయాను ఇంటికి. ఆ రోజు కంటే ఎక్కువగా నెక్స్ట్ డే తెలుస్తుంది ఫాస్టింగ్ ఉంటే. ఇది చాలా ఓల్డ్ టెంపుల్, మా కార్ పూజ చేయించాం కదా ఇక్కడే. కార్తీక పౌర్ణమి అప్పుడు ఇక్కడే ఎక్కువ ఈ శివాలయంకే వస్తాను నేను. చాలా అంటే చాలా ఓల్డ్ టెంపుల్, చాలా బాగుంటుంది. ఇంకా సరే ఇంటికైతే వెళ్ళిపోదాము. హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిటీస్ హోమ్ అండ్ కిచెన్. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే చాలా బాగున్నాం. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. టైం వచ్చేసి అయితే 7:15 అవుతుంది. నేను 6:00 శివుని గుడికి వెళ్ళాను. సో అక్కడ కొంచెం డేట్స్ అవి తిని ఒక పొద్దు వదిలి వచ్చి ఆ తర్వాత మళ్ళీ మా ముందున్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఇప్పుడే వచ్చాము ఇంటికి. అంటే స్పెషల్గా అంటూ ఏం లేదు, డేట్స్ తిన్నాను అనమాట. నేను డేట్స్ ఏ ఫ్రూట్స్ ఉంటే అవి తీసుకెళ్ళి అక్కడే తీర్థం తీసుకున్న తర్వాత ఒక పొద్దు వదిలే వస్తారు. సో యాజ్ యూజువల్ అలానే ఉంది ఈరోజు కూడా. ఇంకా ఇంకేంటి, ఈరోజు యాక్చువల్గా కోలాటం కూడా ఉంది. నేను వెళ్ళిన శివుని గుడి దగ్గర, కానీ నేను ఫాస్టింగ్ ఉన్నా సో వల్ల కాదనేసి చేయలేదు. నేను 6:30 అన్నారు, అదన్నమాట మ్యాటర్. సరే చూస్తూనే ఉండండి, స్టే ట్యూన్. ఎనర్జీ అంతా లాస్ అయిపోయింది. సో యాక్చువల్గా టెంపుల్లో ఏంటి అంటే, లెట్ మీ షో, బౌల్ ఇచ్చారు కొంచెం బనానా ప్లస్ సంథింగ్, ఇంకా ఒక 2 గ్రేప్స్, వాటర్ మిలన్ ఇచ్చారు. కాకపోతే అక్కడ తినలే, నేను తీసుకొని వచ్చా, ఇప్పుడు తీసా అనమాట తిందామని. సో కొంచెం అంతా వాటరీగా మెత్తగా అయిపోయేది. సో ఇంకా నేను మా ఇంట్లో ఉన్న వాటర్ మిలన్ తిందామని మార్నింగ్ నుంచి తినలేదు కదా, వాటర్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి డిహైడ్రేషన్ కూడా అవుతుంటుంది. సో వాటర్ మిలన్ అయితే కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది తింటున్నాము. కొంచెం అదైతే కొంచెం చల్లగా కూడా ఉంటుంది, హాయిగా అనిపిస్తుంది. సో అచ్చు అండ్ మీ
having that. టైం చూపిస్తాను 9:15 అవుతుంది. అదన్నమాట సంగతి. వెల్కమ్ బ్యాక్. టైం వచ్చేసి 11 అవుతుంది. జస్ట్ నౌ మా బాబు పడుకున్నాడు. సో గోల దానికి కూడా పైన పడుకో పైన పడుకో అని నేను కింద అలా వాని కోసం వాని కింద అలా మెత్తేసుకొని ఉన్నాను అనమాట. అట్ లాస్ట్ వాడికి ఏసీ కింద రావట్లేదు అనేసి వాడు బయట పైన పడుకున్నాడు. మొత్తానికి అయితే ఫైనల్గా పడుకున్నాడు. కానీ మ్యాక్సిమమ్ ఒక 12 వరకు ఉంటాను కావచ్చు, అంతే అంతకంటే ఎక్కువ ఉండలేను. నార్మల్ టైంలో ఎంత లేట్ నైట్ అయినా ఉంటాను, నైట్ అంతా పడుకోకుండా ఉంటాను. కానీ అదేంటో ఉపవాసం జాగారం రోజైతే అస్సలు ఉండలేకపోతున్నాను. బికాజ్ ఏం తినలేకపోతున్నా లేకపోతే అలసిపోయి కావచ్చు మేబీ. మాట్లాడే వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు, ఏం ఉండదు, అసలు తోచదు, ఎట్లా టైం పాస్ అవుతుంది. సో చేస్తా ఎంతవరకు వీలైతే అంతవరకు. మళ్ళీ పొద్దున్నే లేవాలి. ఈరోజే హాలిడే కాబట్టి రేపు హాలిడే ఉండదు. వానికి అసలు ఎగ్జామ్స్ టైం అన్నమాట. రివిజన్స్ అవన్నీ బాగా జరుగుతున్నాయి. సో మళ్ళీ పొద్దున్నే లేవాల్సి వస్తుంది. మ్యాక్సిమం ఎంత వీలైతే అంతవరకు ఉండడానికి ట్రై చేస్తా. చూద్దాం ఎంతవరకు ఉంటాను ఏంటి అనేది. కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని మసాజ్ చేసుకుంటా హెడ్కి, లేకపోతే బాగా నొప్పి వస్తుంది. ఇప్పటికే టీ కాఫీ తాగక నాకు బాగా అంటే బాగా తలనొప్పి వస్తుంది. సో కొంచెం రిలీఫ్ ఉంటుంది ఆయిల్ అప్లై చేసుకుంటే. వరుసగా 2-3 డేస్ నుంచి హెడ్ బాత్ అయింది. సో ఇది కొంచెం రిలీఫ్ ఇస్తుంది అనుకున్నా. ఎట్లాగో ఒక 1/2 అవర్, ఒక 10-15 మినిట్స్ ఆగి ఎట్లా పడుకోవడమే. సో అదేదో అప్లై చేసుకొని పడుకుంటే టైం 12:15 అవుతుంది. ఇంకా మెల్లమెల్లిగా నాకు నిద్ర రావడం స్టార్ట్ అయింది. కళ్ళు కూడా రెడ్ అయిపోయాయి. నేను ఫుల్గా ఎయిర్కి ఆయిల్ అప్లై చేసుకున్నాను. హెడేక్ వస్తుంది బాగా. సో ఒక కనీసం ఒక 4-5 అవర్స్ పడుకుంటేనే నేను మళ్ళీ రేపు మార్నింగ్ లేవగలుగుతాను. మళ్ళీ యాజ్ యూజువల్ చాలా పనులు ఉంటాయి. సో ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి రేపు పొద్దున. అదే పూజ చేసి ప్రసాదం ఏమైనా చేసి దేవుని పెట్టిన తర్వాత సో ఏం చేస్తాం ఏంటి అనేది నథింగ్ ప్లాన్ అనమాట, ఏమీ లేదు. సో లేచి ఏదో ఒకటికి నైవేద్యం అయితే చేయాలి. దానికోసం ఇప్పుడు పడుకోవాలి. ఇంకా సింగిల్గా ఉంటే, ఐ మీన్ మాట్లాడేది ఏం లేకుంటే కూడా, ఎవరు లేకుంటే, ఏది లేకుంటే కూడా నిద్ర వస్తూ ఉంటుంది. సో పడుకుంటాను. ఇంకా 12:30 అవుతుంది. పడుకొని ఒక 5-6 గంటలు లేచి పనులు చేసుకుంటా. సో స్టే ట్యూన్డ్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. పని అంతా అయిపోయి నేను ఫ్రెష్ అయిన తర్వాత పులిహోర కోసం రైస్ ఇప్పుడే వండాను. సో పులిహోర అంటే నార్మల్గా చింతపండు పులుసుది కాకుండా చింతపండు నానబెట్టి చేస్తాం కదా మిక్సీకి వేసి. ఆల్రెడీ అది మన ఛానల్లో ఉంది, నేను కావాలంటే లింక్ ఇక్కడ పైనిస్తాను. చాలా అంటే చాలా క్విక్గా ఇన్స్టెంట్గా కూడా అయిపోతుంది ఆ పులుసు. అదంతా మరగడానికి బాగా టైం పడుతుంది కదా.
సో ఇదైతే తొందరగా అయిపోతుంది అనేసి నేను ఇది చేస్తున్నాను. మనం సేమ్ పులుసుది ఎలా చేస్తాం పులిహోర అలాగే వస్తుంది టేస్ట్. కాకపోతే చింతపండు అనేది బాగా మెత్తగా మిక్సీకి వేయాలి, అప్పుడే బాగుంటుంది. రైస్ ఒకటి ఉంటే చాలు, ఇది తొందరగా అయిపోతుంది కాబట్టి నేను ఇది చేస్తున్నాను. అంతే, చింతపండు పేస్ట్ నానబెట్టుకొని మిక్సీకి వేసుకోవాలి చింతపండు. తర్వాత సాల్ట్ రెండు కలుపుకోవాలి రైస్కి. తర్వాత మనం తాలింపు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకొని రైస్లో కలిపేసుకుంటే మన పులిహోర అనేది రెడీ అయిపోతుంది. ఫెస్టివల్ వైబ్స్ అంటే పులిహోరతోనే వస్తాయి. పులిహోర, దద్దోజనం, ఈ స్వీట్ ఏదైనా పరమాన్నం ఉంటుంది కదా, వాటితోనే ఎక్కువగా మా ఇంట్లోనైతే పులిహోరనే ఉంటుంది ఫెస్టివల్స్ అప్పుడు. అయిపోయింది, పులిహోర అయితే రెడీ అయిపోయింది. నేను మార్నింగ్ ఎప్పుడు నైట్ 12:31 అయింది, మార్నింగ్ ఎప్పుడు అరౌండ్ 4:30 కల్లా లేచినట్టున్నాను. కానీ నిద్ర సరిపోగా నిద్రస్తా ఉంది. అట్లా 5:30 అయింది. ఇంకా 5:30 నుంచి స్టార్ట్ చేస్తే లేచి ఇంట్లో పని అంతా క్లీన్ చేసుకొని హెల్లుడు కూడా మాపేసుకోవడం అన్నీ యాజ్ యూజువల్ ఉంటాయి కదా, బయట ఉడ్చుకోవడం అవన్నీ అయిపోయాయి. నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. పులిహోర చేసి నైవేద్యంగా పులిహోర చేశాను. అదనమాట, చూసారు కదా, ఇది అనమాట నా శివరాత్రి జాగారం. ఒక పొద్దు లేకపోతే వంటలు అవి చేసుకొని చూపించవచ్చు. ఈ ఇంట్లో వల్ల కాబట్టి నార్మల్ లంచ్ ప్రిపేర్ చేస్తానన్నమాట. ఇంకా ఏం స్వీట్స్ అలాంటివి ఏం చేయను. మా ఇంతకుముందు మా ఇంట్లో ఉన్నప్పుడైతే మొక్కజొన్న లడ్డూలు చేసేవాళ్ళు, లేకపోతే రవ్వ లడ్డూలు చేసేవాళ్ళు. ఇంకిప్పుడు అవి ఏం చేయట్లేదు, ఫాస్టింగ్తోనే సరిపోతుంది. ఇంతకుముందు అయితే కొంచెం లేట్ నైట్ వరకు ఉండేదాన్ని ఇంకా బాగా, ఎందుకంటే మార్నింగ్ స్కూల్ లేకపోయేది. ఇప్పుడేమో క్లాస్ ఉంది పొద్దునే అచ్చుకు అనేసి ఇంకా మళ్ళీ లేకపోతే వాడికి ఇబ్బంది అయిపోతుంది, వాడు కూడా కూర్చోలేడు. సో అందుకే 12:31 వరకు ఉన్నాను. ఇది ఈరోజు నా శివరాత్రి జాగారం ఒక పొద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీరు ఎలా చేసుకున్నారో కూడా నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.